తుంగభద్ర ప్రధాన ఎగువ కాలువ హెచ్ఎల్సీకి మరోసారి గండిపడింది. కర్ణాటక రాష్ట్రం కొలగల్లు గ్రామ సమీపంలో 78 కిలోమీటర్ల వద్ద శనివారం ఉదయం భారీ స్థాయిలో గండిపడింది. పంటలు తడపాల్సిన తుంగభద్ర నీరు వృధాగా పోయింది. స్థానికులు గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి వెంటనే సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన ఇరిగేషన్ అధికారులు అక్కడికి చేరుకుని గండి పూడ్చే పనులు చేపట్టారు. టీబీ డ్యాం వద్ద నీటి ప్రవాహం పూర్తిగా తగ్గించారు. దీంతో ఆంధ్ర సరిహద్దు బొమ్మనహల్ వద్ద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ఇప్పుడిప్పుడే వరి నాట్లు వేసుకుంటున్న రైతులు తరచూ గండ్లు పడి నీటి ప్రవాహం ఆపివేస్తుండటంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 113 కిలోమీటర్ల వద్ద ఇప్పటికే 2 సార్లు గండ్లు పడ్డాయి. అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. ఆధునీకరణ పనులు చేపట్టకపోవడం, గట్లు బలహీనంగా ఉండడం, నీరు వదిలే ముందు కాలువలు కనీస మరమ్మతులు చేపట్టని కారణంగానే ఈ దుస్థితి నెలకొందని స్థానిక రైతులు ఆందోళన చెందారు. బొమ్మన్హాల్ మండలంలోని 9వ డిస్ట్రిబ్యూటరీకి ఇప్పటివరకు సాగునీరు విడుదల చేయకపోవడంతో వరినారులు ముదిరిపోతున్నాయని రైతులు నిరసనలు సైతం చేశారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరగాల్సిన సాగునీటి సలహా మండలి ఐఏబీ సమావేశం సైతం ఇప్పటివరకు నిర్వహించకపోవడం బాధ్యతారాహిత్యమని మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లకాలువను రిపేర్లు చేసి తక్షణమే సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హెచ్ఎల్సీ కాలువ పరిస్థితి నానాటికి దిగజారిపోతుండటంతో బొమ్మన్హాల్ డీరెహాల్ కనేకల్ మండలాల్లోని ఆయకట్టు రైతుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.